ఇక పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహికి త్వరలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించనున్నారు. అయితే పలు తేదీలను ప్రకటిస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులను పెడుతున్నారు. దీంతో పవన్ అభిమానులు కన్ఫ్యూజ్ అయి కొండగట్టుకు చేరుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, అధికారికంగా వారాహి పూజల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కొండగట్టుకు వస్తారని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి కొద్ది రోజుల్లో కొండగట్టుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ ఇంటి ఇలవేలుపు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో వారాహికి ప్రత్యేక పూజలు చేసి ఆ ఎన్నికల్లో ఆ ప్రచార రథాన్ని ఉపయోగించుకోబోతున్నారు. చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన నేతలు మనతో ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ ఆ ఇంటి ఇలవేలుపుగా ఉన్నారు. గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చారు. సో మరోసారి ఆయన వాహనం ఆ కొండగట్టుకు రాబోతోంది. సో ఏం చెప్తారు, కొండగట్టుకు వారాహి ఎప్పుడు వస్తుంది, వారాహితో పాటు పవన్ కళ్యాణ్ వస్తారా? తప్పకుండా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన టీవీ కథనాల ప్రకారం అయితే అవన్నీ అపోహలు మాత్రమే. ఏదున్నా కానీ తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ నోట్ ఎప్పుడు కూడా పార్టీ ఆఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. దాన్ని తప్పకుండా కూడా మీ మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ తప్పకుండా మేము తెలియజేస్తాం. అదేవిధంగా వారాహి వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ మొన్ననే అయింది. ఇప్పుడు కూడా కొద్ది రిపేర్ ఉండడంతో దాని అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా దాన్ని మళ్ళీ సెట్ చేయడం జరుగుతుంది. కొద్దిగా సమయం పడుతుంది. అంతవరకు ఈ టీవీలలో వచ్చేది కానీ సోషల్ మీడియాలో వచ్చేది కానీ కొద్దిగా ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ కొద్దిగా నమ్మకుండా ఉండాలనేది. వారాహి వాహనానికి ఇక్కడ పూజ తరువాత ఏపీలో ఎలాంటి ఫలితాలు కానీ లేకపోతే ఎలాంటి మార్పు ఉండబోతోంది? ప్రజల వద్ద నుండి అయితే ఇప్పుడైతే వస్తున్న ఆరాధన స్పందననైతే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా సీఎం అయ్యే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. మా జన సైనికులు కూడా ప్రతినిత్యం పవన్ కళ్యాణ్ గారితో వండుకుంటూ తెలందాక పొద్దున దాకా కూడా కష్టపడుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకి తీసుకువెళ్ళి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కూడా తెలంగాణలో కూడా 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జయిత్యాలకు ఇవ్వడం జరిగింది. గొప్ప విషయం. మేమంతా కూడా జనసేన పార్టీ తరపు నుంచి జయితల నియోజకవర్గం నుంచి మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. మాకు కూడా పార్ట్ ఆఫీస్ అనేది ఉన్నది. ప్రతిదీ కూడా చెప్పగలుగుతాం. వారాహి విషయంలో ఇప్పటివరకు ఉన్న అపోహలన్నీ ఇక్కడి నుంచే పటాపంచాలు చేసుకొని ఏపీలో ఉన్న కనకదుర్గాల దేవాలయానికి పోయి అక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క విషయమే కాకుండా ప్రతి విషయంలో చేస్తున్నా, అంటే ఇప్పుడున్న కొన్ని ఛానళ్ళు మమ్మల్ని పట్టించుకుంటున్నాయి. అలా అని చెప్పేసి మిగతా పార్టీలకు, మిగతా ఉన్న ప్రెస్ ఛానళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ మళ్ళీ ఒక్కసారి మనవి, ప్రతి విషయాన్ని మీరు కొంచెం కూలంకుషంగా మంచి అనేది చూపెట్టండి. పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి విషయాల్ని మీరు ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో మీరు పాటిస్తూ ప్రతి ఒక్కటి అంటే నియమబద్ధంగానే మాట్లాడమని చెప్తున్నాము. దాన్ని కొంచెం చూస్తే మంచిది. సో మొత్తంగా వారాహి వెహికల్, జనసేన ప్రచార రథం వారాహి వెహికల్ కొద్ది రోజుల్లో కొండగట్టుకు రాబోతోంది. స్పష్టమైన సమాచారం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా వస్తుందని, అప్పటిదాకా సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ప్రచారం నమ్మొద్దు అని ఆ జనసేన అభిమానులు, కార్యకర్తలు, నేతలు చెప్తున్నారు. సో వారాహి వెహికల్ కూడా ఇక్కడే తొలి పూజ చేసిన తర్వాత మంచి ఫలితం ఇస్తుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,